డిగ్రీ కళాశాల ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకునే దోస్తు ప్రక్రియ రేపటితో ముగియనుందని అగ్రహారం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వర్లూరి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థులు డిగ్రీ ప్రవేశాల కోసం దోస్తు ద్వారా ఈ నెల 12వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన సూచించారు. దోస్తు మొదటి 2వ విడతల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని విద్యార్థులు 3వ విడతలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు. సందేహాల నివృత్తి కోసం దోస్తు డిస్ట్రిక్ట్ హెల్ప్ లైన్ సెంటర్ అగ్రహారం కళాశాలను సంప్రదించాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉండేటువంటి మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా పక్కన ఉన్నటువంటి జిల్లాలో ఉండేటువంటి విద్యార్థిని విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా తల్లిదండ్రులందరికీ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉండేటువంటి ఇంటర్మీడియట్ రెగ్యులర్గా పాస్ అయినటువంటి విద్యార్థులు, అదేవిధంగా సప్లిమెంటరీ పాస్ అయినటువంటి విద్యార్థులందరికీ మరియు తల్లిదండ్రులందరికీ మనవి చేయాల్సినటువంటిది ఏమిటి అంటే, ఈరోజు మనకు దోస్తు ఆన్లైన్ ప్రక్రియ ద్వారా డిగ్రీ అడ్మిషన్లు బీఏ బీకామ్ బీఎస్సీ అడ్మిషన్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటా ఉన్నాం. డిగ్రీ కళాశాలలో చాలామంది విద్యార్థులందరూ అడ్మిషన్లు ఫస్ట్ సెకండ్ ఫేజ్ లోపల అడ్మిషన్లు తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు థర్డ్ ఫేజ్ అనేటువంటిది చివరి ఫేజ్గా దోస్తు ఆన్లైన్ ప్రక్రియ అనేటువంటిది థర్డ్ ఫేజ్ జరుగుతూ ఉన్నది. దీనికోసము ఈ థర్డ్ ఫేజ్ సంబంధించినటువంటి చివరి తేదీ రేపటి సోమవారం అనగా 12వ తారీఖు సెప్టెంబర్ 2022 నాటికి ముగుస్తుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి జిల్లాలో ఉండేటువంటి విద్యార్థులందరూ ఎవరైతే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కూడా అప్లై చేసుకున్నటువంటి విద్యార్థులు మరియు సప్లిమెంటరీలో పాస్ అయినటువంటి విద్యార్థులందరూ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మన అగ్రహారం డిగ్రీ కళాశాల దోస్తు జిల్లా హెల్ప్ లైన్ సెంటర్ గా కూడా మన జిల్లాలో ఉండేటువంటి విద్యార్థులందరికీ సేవలను అందజేస్తా ఉన్నది. కాబట్టి విద్యార్థులందరూ మరొకసారి ఈ సోమవారంలోగా ఈ థర్డ్ ఫేజ్ రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కానివ్వండి, మా కళాశాలను సందర్శించి మా కళాశాలలో ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, మా కళాశాల అందించేటువంటి సేవలను అందరూ ఒకసారి గమనించి మీరందరూ రిజిస్ట్రేషన్ చేసుకుని మా కళాశాలలో చేరవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి థర్డ్ ఫేజ్ కు సంబంధించినటువంటి చివరి తేదీ సోమవారంతో ముగుస్తుందని చెప్పేసి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ విద్యార్థులందరూ తల్లిదండ్రులందరూ ఈ విషయాన్ని గమనించవలసిందిగా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు.